తిరుమల లడ్డు వ్యవహారంతో వైసీపీకి నష్టం లేదా? ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అదే సమయంలో పార్టీ దాదాపు 40% వరకు ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఇది అసలు సమస్య. అంటే సర్కార్ ఏర్పాటుకు అవసరమైన ఓట్లలో కేవలం 8 నుండి 10% తేడా మాత్రమే కనిపిస్తోంది. పైగా 3 పార్టీలు కలిస్తేనే జగన్ను ఓడించేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకును దూరంగా చేయాలనేది కూటమి ప్రభుత్వం ప్రయత్నం. దీనిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాలంటే అంతే. ఎవరేం చేసినా రాజకీయాలలో తమ వ్యూహాలను సాధించేందుకే. అందుకే కూటమి సర్కార్ తిరుపతి లడ్డుపై తీవ్ర ఆశలే పెట్టుకుంది. దీంతో జగన్ ఓటు బ్యాంక్ కకావికలం అవుతుందని పెద్ద ఎత్తున భావించింది. నిజానికి ఈ వ్యవహారం వైసీపీలోనూ కలకలం రేపింది. తమ ఓటు బ్యాంకుకు ఇబ్బందేనని ఒకరిద్దరు నాయకులు ఆఫ్ ది రికార్డ్గా మీడియాతోనూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తిరుపతి లడ్డు దెబ్బకు జగన్ ఓటు బ్యాంక్ ఎంత తగ్గిందన్నది చర్చగా మారింది. ఈ విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తే ఆది నుంచి కూడా జగన్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నది ఎస్సీ ఎస్టీలు మైనారిటీ వర్గాలు. అలాగని హిందూ ఓటర్లు ఆయనకు దూరంగా ఉన్నారని కాదు. కానీ సమయానికి సందర్భానికి మధ్య ఉన్న గ్యాప్ను గుర్తించి హిందూ ఓటర్లు మారుతున్నారు. కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓటు బ్యాంక్ మాత్రం స్థిరంగా వైసీపీ వైపు నిలబడుతోంది. 2014-2019 ఎన్నికలలో ఇదే జరిగింది. అయితే ఈసారి కూడా మైనారిటీ ఓటు బ్యాంక్ వైసీపీకి పెద్దగా దూరం కాలేదు. ఎస్సీ ఎస్టీలు కూడా ఆ పార్టీతోనే ఉన్నారు. తిరుపతి పార్లమెంటు సహా బద్వేలు వంటి ఎస్సీ నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడానికి ఇదే కారణం. కాబట్టి వీరు పెద్దగా లడ్డు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకునే అవకాశం లేదు. ఇక మైనారిటీలకు తిరుపతి ప్రసాదానికి సంబంధం లేదు. ఇటొచ్చి హిందూ ఓటు బ్యాంకును తీసుకుంటే మాత్రం 3.5% ఓటు బ్యాంక్ దెబ్బతినే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అది కూడా శాస్త్రీయంగా లడ్డూ ప్రసాదం కల్తీ అయిందని సర్కారు నిరూపిస్తేనే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు చూస్తే తొలి రోజుల్లో లడ్డూపై ఉన్న గందరగోళం తర్వాత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు రాజకీయంగానే మిగిలింది. మునుముందు ఈ వ్యవహారం తేలిపోతే అది జగన్కు పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చని అంటున్నారు.